సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వక్ఫ్ బోర్డు భూములలో అక్రమ కట్టడాలు రాజ్యమేలుతున్నాయి. గజ్వేల్ పట్టణంలో సుమారు 40% వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. దానిలో రిజిస్ట్రేషన్ కాకుండానే కేవలం నోటరీ మీదుగానే కొనుగోలు చేసి భారీ భవనాలు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారు. అధికారులు కళ్ళుగప్పి రాత్రికి రాత్రే భవనాలు వెలుస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధులు నాయకులు కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ కట్టడాలకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ను వివరణ కోరగా అక్రమ కట్టడాలతో తమకు సంబంధం లేదని, ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వాటిని కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, త్వరలో కూడా వాటన్నింటిని పూర్తి స్థాయిలో కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ బోర్డులో కొన్ని అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టుగా ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. ప్రాథమిక దశలోనే అందరికీ తాకీదులు ఇచ్చి వక్ఫ్ బోర్డు వారికి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వారికి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపుటకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నందున ఇప్పుడు ఏవైతే మా దృష్టికి వచ్చినాయో అవన్నింటినీ కూడా మా పట్టణ ప్రణాళిక అధికారుల ద్వారా వాటిని, అటు నిర్మాణాలను నిలుపుదల చేసి కూల్చివేసి సంబంధితులపైన కఠిన చర్యలు కైకుంటామని తెలియజేస్తున్నాం.